తెలంగాణలో లగాచర్ల ఇష్యూ అయితే వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టిస్తుంది. దీని పట్లనైతే ఏదైతే ప్రజా సంఘాలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తీవ్రంగా విమర్శిస్తుంది. మనతో పాటు ఈ విషయం మాట్లాడడానికి బీఆర్ఎస్వి కార్యదర్శి అవుతున్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అంశం మీద? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోనే ఒక కుట్రపూరితమైన పాలన నడుస్తుంది, నియంతృత్వ పాలన నడుస్తుంది. మన లగచర్ల సంఘటన చూస్తే గిరిజన బిడ్డలు అందరూ వాళ్ళ భూముల కోసం పోరాడితే నైటుకు నైటు అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు వాళ్ళ మీద. థర్డ్ డిగ్రీ అంటే వాళ్ళు ఒక ఉగ్రవాదుల లేదా దేశద్రోహుల, వాళ్ళు రాజ్యద్రోహం చేసిర్రు. ఎందుకని నువ్వు వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి? ఖబర్దార్, ఇవాళ కేసీఆర్ పరిపాలన 9 ఏళ్ల పరిపాలన రైతులు సానుకూలంగానే ఉన్నారు భూములు ఇవ్వడానికి. కాకపోతే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే కేటీఆర్ కావచ్చు అటు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి అది అనుచరులే దాడికి పాల్పడ్డారని అంటున్నారు. మొన్న వీడియోలు చూస్తే టీవీలలో కానీ పేపర్లలో కానీ న్యూస్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కానీ ఆడ నాయకులు ఎవరు లేరు. ప్రజలు, గిరిజన బిడ్డలు ఎవరైతే భూములు కోల్పోతారో వాళ్ళు గత సంవత్సరం నుంచి మొట్టుకుంటారు, ఇక్కడ మాకు ఫార్మాసిటీ వద్దు, మా భూములే మాకు అన్నం పెడుతున్నాయి, మా భూములే మాకు దైవంతో సమానం అని వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడ్డరు. ఆ కలెక్టర్ మీదకి దాడి చేసిర్రు, కలెక్టర్ దాడి చేసిర్రు అని మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ నాయకులే అంటారు. కానీ అక్కడ దాడి జరిగిందా లేదా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అలా బీఆర్ఎస్లో దాడి చేసిర్రు అనేది వీళ్ళది, అది ఎంతమాత్రం నిజం లేదు. ఒక కుట్రపూరితంగా ఒక రాజకీయ కుట్రతోనే దురుద్దేశంతోనే చేస్తూ ఉన్నారు. అది మరి ఎండ్ ఆఫ్ ది డే కలెక్టర్ కూడా ఏం చెప్పిండు, కలెక్టర్ గారే స్వయంగా చెప్పిండు నా పైన ఎలాంటి దాడి జరగలే, కాకపోతే రైతులు నన్ను నిలదీసి నన్ను అడ్డుకున్నారు ఆ మాత్రమే చెప్పిండు. కానీ దాడి జరిగిందన్న సంఘటనలో ఎప్పుడు కానీ కలెక్టర్ చెప్పలే. ఇది అన్యాయంగా నైటుకు నైటు ఒక ఆడపిల్లల్ని చూడకుండా, గృహిణులను చూడకుండా వాళ్ళ నడిజాం రాత్రి పడుకున్న వాళ్ళని తీసుకొని జైళ్ళలో పెట్టి వాళ్ళను థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది. రాబోయే రోజులల్లా రేవంత్ రెడ్డిని ఇక బొందబెట్టే రోజుల దగ్గరలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని నేను చెప్తా ఉన్నా. ఏదైతే దాడి జరిగిందో దాంట్లో ఏమని నిందితుడిగా ఉన్నటువంటి సురేష్కు ఆ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదు, ఆయనకు ల్యాండ్ లేదు, ఆయన లోకల్లో కూడా ఉండరని కూడా వార్త సర్క్యులేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎట్లా చూడొచ్చారు వాస్తవంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడా లేకపోతే బాధితుడిగా చూడొచ్చా? బాధితుడిగా కాకపోయినా కానీ టీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రం వ్యక్తి కాదా, తెలంగాణ రాష్ట్రంలో లేడా, ఆయన ఉన్నాడు. ఒక నాయకునిగా కావచ్చు, ఏదైనా ఒక ఉద్యమం జరిగినప్పుడు ఆ నాయకత్వం వహించవచ్చు, అందరి తరఫున పోరాడవచ్చు. అన్యాయం జరిగినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఆయన పోరాడిండు, ముందటున్నాడు. కాకపోతే ఈయన బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పి, బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పి దాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని ఒక కేసును ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలనే పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అది ఎంత వాటికి ప్రయాలు చూస్తూ ఉన్నారు, ఒప్పుకోరు. అది అందరి తరఫున ఇవ్వాల. మల్లన్న సాగర్ కట్టినప్పుడు కావచ్చు, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో కావచ్చు, కొండపోచమ్మలో కావచ్చు, అలాంటి మరి కోదండరామ రెడ్డి సార్ మాట్లాడలేదా? అప్పుడు ఆయన కడుక్కుంటే భూమి ఉందా? ఈ తిరుపతి రెడ్డి మాట్లాడలేదా? ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడలేదా? మరి వాళ్ళకేమున్నది, వాళ్ళకే ఏ ఉద్దేశంతో మాట్లాడారు? ఎవరైనా మాట్లాడవచ్చు, ఇది ప్రజాస్వామ్యం. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవడైనా ప్రశ్నించవచ్చు. దానికి ఈయన లైలెట్ చేసి ఏదో రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా చేస్తా అంటే ఎవరు సహించరు. ఇది కేవలం కుట్ర మాత్రమే పరిగణిస్తుంది. మొత్తానికి కేటీఆర్ సంబంధించి ప్రతి అంశంలో కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఆయనను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీన్ని బీఆర్ఎస్ నేతగా ఎట్లా చూస్తారు? ఏం చేసినా కానీ ఇది ఒక రాజకీయ కుట్రగా అని చెప్తా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనతోనే దగాకోరు పాలన నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఎట్లా తిప్పినా కానీ బీఆర్ఎస్ నాయకులను కేటీఆర్ని అరెస్ట్ చేస్తామంటే అరెస్ట్తో భయపడేది ఎవడూ భయపడటం లేడు. అరెస్టులు కొత్త ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. ఇలా కుక్కలు చింపిన ఇస్తారాకు చేస్తా అంటే ప్రజలు కానీ మేము కానీ చూస్తూ ఊరుకోలేము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ కొండలరెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి ఎవరు, వీళ్ళంతా ఒక కుట్ర, ఒక రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది ఇక్కడ. రియల్ ఎస్టేట్ దందా నడిపించి ఒక భూములను, పేదవాళ్ళ భూములను లాక్కోవాలని కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొడతాం, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, తగిన గుణపాఠం చెప్తారని నేను చెప్తాను. రాష్ట్రవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతున్నా కూడా అధికారం, అంటే కేంద్రంలో అధికార పార్టీ అయినా కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేదు, ఎట్లా చూడొచ్చండి? ఇది కమిషన్ల కోసం. ఇప్పుడు ఏం చేసినా కమిషన్లు, ఈ ఫార్మాసిటీ కావచ్చు, ఆ మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కావచ్చు, ఇది ఈ యొక్క కమిషన్లు. వాళ్ళకు పోతే వీళ్ళకి ఇద్దరు దొంగలే, ఇద్దరు ఒకటే.
లోపల ఇద్దరు ఒకటే, బయట ఉండికి ప్రతిపక్షం ఏమో కానీ ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ కమిషన్లు పోతాయి కదా. వాళ్ళు వీళ్ళు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు ఒకటే, రెండు పార్టీలు కుమ్మక్క అయిపోయి నడుస్తున్న ఆట ఇది. ఈ ఆటలో ప్రజల్ని బలి చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం నాగం చేస్తున్నారు, అది నడుస్తుంది తెలంగాణ.